రోజు ఏం షూటింగ్ అని ఎల్లవే వన భోజనాల సీన్ ఉండండి ఆహా మీ ఊర్లో వన భోజనాలకు ఎక్కడ ఎక్కడ దాకా చేసుకొని వస్తారు అన్నమాట అది చూస్తా ఎవడే భోజనం చేసేది అయినది అయింది ఏడింటికే మల్లెపూల అలవా తెచ్చేదా నైట్ షూట్ ఉంది వెళ్ళాలి నైట్ షూట్ ఉంటే మరి నా హౌ హౌ She told them brother finally go with the kundi weather Red she told them brother finally weather రోహిణి గెటప్ అదిరిపోయింది అండ్ నరేష్ గెటప్ అదిరిపోయింది అంటే లైవ్ గా ఉంటారు అంటున్నావా తేజ గెటప్ కూడా అదిరిపోయింది 9 మంత్స్ ఈ రోజు ఎవరెవరు ఏ కాన్సెప్ట్స్ చేయబోతున్నారు మనం తెలుసుకోవచ్చా మీ రోజు మీ అందరం కూడా కామెడీ చేయాలని ఫిక్స్ అయ్యా నేర్చుకోండిరా ఏ ఏ ఏ నీ ఫస్ట్ మైక్ ఇచ్చేయ్ తేజ పెళ్ళ అవుతుంది సో మీ పెళ్ళికి గెస్ట్ రితునా స్పెషల్ గెస్ట్ ఆ మరి నీల పెళ్ళి కాకులేసి అమ్మాయి అని చెప్పారు నాతో అదే స్పెషల్ గా తీసిద్దయ్యా అందరూ ఎలా మర్ద పెడితే అలా ఎలా మర్ద పెట్టి సంకలో పెట్టుకోవడం అవసరమా కానీ ఈ పెళ్ళిలో ఎవరైనా మళ్ళీ పాటలు పాడే వాళ్ళు ఉన్నారు వాళ్ళు గాలి వాటమనండి వెళ్ళి ఇఫ్ యు వాంట్ ఐ వాంట్ యు ఈ చెయ్యొద్దు ఓకేనా అరే నీకు వచ్చా ఆ పాట వచ్చు పాడరా పాడు పాడు నీ హైట్ కి అందదు కదా అందుకే నేను తీసుకుంటున్నాలే గాలి వాటం లాగా ఆగే అలవాటే లేక కాలు నిలవవు ఏ చోట ఈ పాటని లైట్ లేపి 3500 సార్లు విన్నాను తెలుసా ఇఫ్ యు ఎవర్ ఓకే ఐ యామ్ ఎనీ టైం ఓకే If you are okay, hey, you Ritu Thutu. He's a good singer, sir. Lady voice also. Hey, lady voice, look at that, right? Ah, lady voice. Lady voice. You put me in the party, you go to వాడికన్నా లేడీ వాయిస్ లో ఆ చివరైన పాపాడు సీరియస్ గా మాస్టర్ ఏ ఏ ఒకసారి చీర అది ఆ పని అది కరెక్ట్ గా చీరారి అది లేదురా నీ పాడితే కూడా నేను ఒప్పుకుంటాను ఆ ఎక్స్ప్రెషన్ ఏంట్రా అది ఇంత బాగా ఎలా నటించగలుగుతున్నావయ్యా నువ్వు రే ఇమ్మ ఇమ్మ నువ్వు నీ నీ పాడరా నీ ఒకసారి పాడరా విషము కూడా అమృతమే అమ్మ తాకితే ఈ తల్లి పాలు విషమురా నువ్వు తాకితే సింహ రాశిలో పుట్టిన సూర్యుడే నీవురా రమ్మనలేను చేరగలేను శిలను నేనురా అమ్మా నీ పిలచి పిలచి గుండె పిండకురా గుడ్రా గుడ్రా సో వెల్కమ్ ఎవ్రీబడి వెల్కమ్ టు రచ్చిపోదాం బ్రదర్ ప్లీజ్ టేక్ యువర్ పొజిషన్ ఎవ్రీబడి థాంక్యూ ఒక్కరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు ట్రయో కాన్సెప్ట్ వచ్చేస్తున్నారండి ఎవరు అనుకుంటున్నారా ఇంకెవరు బాబు నరేష్ అండ్ రోహిణి పిలుద్దామా లెట్స్ వెల్కమ్ దెం అబ్బా
ఏంట్రా నీలా నమ్మకొచ్చావు, నమ్మబుద్ధి ఉంది, ఆ అమ్మాయిని చూస్తే కూడుంటే ఎవరైనా ఇస్తారా? ఆ 2 కోట్ల ట్రాన్స్ఫర్ చేయండి. 2 కోట్లు అంటే ఏది, వైట్ కోడా, రెడ్ కోడా, బ్లాక్ కోడా? సరే అవి కాదు సార్, బ్యాంక్ లో కోట్లు. కోట్లు ఏంటి? అమ్మ నా ఎక్స్ప్రెషన్ నాకు అర్థం కాదు, ఈ ఎక్స్ప్రెషన్ అర్థం చేసుకోవాలా? చదివిస్తా, చదువుకుంటావా? పోనీ మా ఇంటికి వస్తావా? పోలీసులు గొప్ప చెప్పాను, వాళ్ళే బాగా చూసుకో. అది కాదురా, నీకేం కావాలి? డబ్బులు కావాలి, డబ్బులు కావాలి. సర్లగారు ఏం చదువుకున్నావు? 4వ తరగతి చదువుకున్నా. తర్వాత చదువులేదా? లేదండి, వరదల్లో మా స్కూల్ బిల్డింగ్ కొట్టుకుపోయిందయ్యా. మరి అప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు? ఆ బిల్డింగ్ లోనే ఉన్నానయ్యా, కొట్టుకొని కొట్టుకొని ఇక్కడికి వచ్చానయ్యా. ఒకవేళ మరి నువ్వు ఊరు వెళ్ళాలంటే ఎలా? అదే వరదల్లో మళ్ళీ ఆ బిల్డింగ్ వెళ్ళిపోతానయ్యా. ఊరాలి స్కూల్ బిల్డింగ్ వాళ్ళు పోస్తారా? నీకేం కావాలి చెప్పు. నాకు ఆ బామ్మ కావాలి. నీ హైట్ కి అడగడానికి సంబంధం ఉందా? అంటే ఆ బామ్మ చేతిలో బొమ్మ కావాలి. ఓ బొమ్మ కావాలా? ఒట్టు కదా. ఒట్టు ఇప్పిస్తా. దాన్నే ఉంది, నేను మంచివాడిని తెలుసు కదా. అమ్మా ఎవరికి రా అమ్మా, నువ్వు నాకు పుట్టావా? ఎవరు నా అమ్మని పిలుస్తున్నా? నన్ను చూస్తా అమ్మలాగా ఉన్నానా? ఆంటీ లాగా ఉన్నావు, ఆంటీ లాగా ఉన్నావు. ఇంతకు ముందు నా అంత ఉండేది, సరిగ్గా తిండి పెట్టక అంత అయిపోయింది. అది కాదు, నేను అనేది రేట్ అంతా అంటున్నా. నన్ను రేట్ నిన్న ఎవరిని అడుగుతారా? అది బొమ్మని. నాకు ఆ ఉద్దేశం లేదు, ఫ్యూచర్ లో కూడా రాదు. 10 రూపాయలు ఇస్తా బొమ్మ. ఇదేమో నీ పేమెంట్ అనుకున్నావరా 10-20 రూపాయలతో పోవడానికి? సరే ఇస్తే లేకపోతే పొద్దున్నే పాసిబేరం కూడా తగిలాడేట్రా. రేపు ఇంకొకటి తగులుతాడమ్మా. ఓకే బాయ్. అడ్డం చూడుతున్నా. నువ్వేనా హీరో అనుకుంటున్నావు బాయ్ చెప్పడానికి? పిల్లోడు 3 రోజుల నుంచి అన్నం తినట్లేదు. నా దగ్గర ఫుడ్ ఉంది. మీ ఫుడ్ ఎవరికి వద్దయ్యా? పిల్లోడు 3 రోజుల నుంచి అన్నం తినట్లేదు, నీ మొక్కలు చూపించి 4 ముద్దలు తినిపిద్దామని. ఇదిగోయ్యా మా చెప్తున్నా కదా బేబీ వస్తున్నాను. ఎవ్వమ్మా చెప్తే అర్థం చేసుకోరా. లేకుండా ఎందుకు తిరుగుతున్నావు నువ్వు? ఎందుకు తిరుగుతున్నావు? ఏమి నా దగ్గర ఫుడ్ ఉంది. ఫుడ్ ఎవరైనా రేడియోలో పెట్టుకుని తిరుగుతాడరా బేబీ? అయ్యా అయ్యా అమ్మా గర్భం చేయండి అమ్మా. ఇది కరెక్ట్ గా ఉందిరా. నేను బేసిక్ గా అడుక్కునేవాడిని. బేసిక్ గా అడుక్కునేవాడిని. నా దగ్గర ఫుడ్ ఉంది కావాలంటే. మాస్టర్ మీకు ఎలా అనిపించింది? నరేష్ సూపర్ రా, నరేష్ సూపర్. అది ఏదో వాడు ఏం క్యారెక్టర్ ఇస్తే దాంట్లో కనెక్ట్ అవుతున్నాడు. యు ఆర్ గ్రేట్ రా, యువర్ గ్రేట్ రా. రోగిని గురించి చెప్పాలనే అవసరం లేదు, సూపర్ గుడ్ యాక్ట్. ఐ ఎంజాయింగ్. థాంక్యూ గైస్, థాంక్యూ. హిలేరియస్ కిట్ చూపిస్తా అంటూ జోడీ పర్ఫార్మెన్స్ రెడీగా ఉంది, పిలుద్దామా? లెట్స్ వెల్కమ్ దెం. సార్ మీ కారు పెద్దగా ఉంటది, దాని తాళం ఎంత ఉండదు సార్? ఎంత ఉంది? అదే సార్, చిన్న వాటిని చులకనగా చూడకూడదు సార్. అది చిన్నదైతే ప్రాబ్లం, పెద్దదరా. నీకెలా అర్థమైందిరా? అది అదే రా, అది అదే రా.
అదండి అసలు ప్రాబ్లం. ఈ విషయం మా నాన్నకి చెబుదానంటే ఆయనకి చెప్పానండి, కానీ డైరెక్టర్ చెప్పలేక నాన్న పైకి నా బాడీ చూస్తానికి బిఎండబ్ల్యూ కారాలనే ఉంటది, లోపల సామాన్లు మాత్రం పాత మారుతి 800 నాన్న అని చెప్పా. ఆయన మాత్రం తీసుకెళ్లి గ్యారేజ్ లో ఇద్దామన్నాడండి, గ్యారేజ్ లో ఇద్దామన్నాడండి. ఇంట్లో కూర్చొని రామాయణ మహాభారతాలు చూసుకోవచ్చుగా, నాకు పెళ్లి సంబంధాలు చూశాడంట. ఇప్పుడు ఆ అమ్మాయి వస్తుంది, దాన్ని పెళ్లి చేసుకోవాలో ఏం చేసుకోవాలో నాకేం అర్థం కావట్లేదు. నేను ఫస్ట్ పెళ్లి చూపుల్లో ఎవరినైతే చూస్తానో అతన్నే పెళ్లి చేసుకుందామని ఫిక్స్ అయిపోయాను. అతను మహేష్ బాబులా ఉన్నా సంపూర్ణేష్ బాబులా ఉన్నా అతన్నే పెళ్లి చేసుకుందామని ఫిక్స్ అయిపోయాను మాస్టర్. ఓకే, ఎందుకు ఎవరు నువ్వు? నేనేనండి, అదే పెళ్లి చూపుల కోసం. నేనే నీ గురించి మా చిన్న బాబాయ్ చాలా బాగా చెప్పారండి. చిన్న బాబాయా? ఏం చెప్పాడు? చాలా మంచి వాళ్ళని చెప్పారు. అయినా మీ ఫోటో చూడగానే నేనైతే ఫ్లాట్ అయిపోయానండి. వీళ్ళండి ఫోటోలు చూసి క్రిస్ గేల్ సిక్స్ కొడతామని ఎక్స్పెక్ట్ చేస్తారు, తీరా గ్రౌండ్ లో నాకు డక్ అవుట్ అయితే మొత్తం డల్ అవుతారు. ఏం చేయమంటారు? మన ఇద్దరి ఇష్టాయిష్టాలు తెలుసుకుందాం. ఇష్టాయిష్టాలు ఇద్దరిద్దరం కూడా ఉందా మాకు. నీ ఫేవరెట్ హీరో ఎవరు? నా ఫేవరెట్ హీరో పెద్ద ఎన్టీఆర్ గారు అంటే నాకు చాలా ఇష్టం అండి. పెద్ద ఎన్టీఆర్ గారు? మరి మీకండి? నాకు చిన్న ఎన్టీఆర్ గారు అంటే ఇష్టం అండి. మా ఊరేంటో తెలుసా అండి? ఏంటండి? పెద్దాపురం. ఊరు కూడా అంత పెద్దగా ఉండేందండి. మరి మీ ఊరు? మాది చిన్నాపురం అండి, చిన్నాపురం. ఇంతకీ నీ ఫ్రీ టైం లో ఏం చేస్తావు? నేను బిగ్ సినిమాస్ లో బిగ్ స్క్రీన్ మీద బిగ్ బి సినిమా చూస్తుంటాను. సినిమా ఏ బిగ్ ది చూస్తుందంటే పెళ్ళి మీ అమ్మ నాన్నకి హాయ్ చెప్పేసి ఉంటా. ఎక్కడికి? ఇంకెక్కడికి? అయిపోయిందిగా పెళ్లి, ఇంకేంటి? జోకులు వద్దుద్దా. ఎక్కడికి? సరే కానండి, ఇప్పుడు నేను మీకు స్వీట్స్ ఇస్తాను, తర్వాత ఎనర్జీ ఫుల్ గా వచ్చానమాట. ఇదిగోండి, నేను స్వీట్ తింటాం గడ్డం దువ్వుని ఇవ్వటం రెండు ఒకటి ఏం ఉపయోగం ఉండదు. మరేమో మరేమో ఎందుకు కొట్టావే? నువ్వు ఒక్కడి విజాలు కదా, మళ్ళీ మధ్యలో ఆయన ఎందుకు? ఇదేమన్నా వనభోజనాలా? అందరిని రండి రండి అని పిలవడానికి. ఏవండి ఏవండి ఏంటి? నాకు కొత్తే. నాకు కూడా కొత్తేనండి. ఇక్కడ డ్రాప్ సార్, నీకు కొత్త నాకు కొత్త. రేపు మాస్టర్ దగ్గరికి వెళ్ళి ప్రాక్టీస్ అయ్యి ఎల్లుండి చేద్దాం. ఎలాగెలాగెలాగెలాగా? రేపు మాస్టర్ దగ్గరికి వెళ్ళి ప్రాక్టీస్ అయ్యి ఎల్లుండి చేద్దాం. శబాష్ 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 శబాష్. ఓకేరా, ప్రాక్టీస్ ఒక్కరు రండిరా, నువ్వు వచ్చి ఏం ప్రయోజనం? సర్లే, ఈయనకేం వచ్చినట్లేదు కానీ ఏం చేయాలో నాకు తెలుసు. తెలుసారా? జల 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 నేను సల సల నువ్వు తాకిత నన్ను పొంగే వరదై పోతాను. చూసినే చూడ
పడవలేపాడు గాని. రేపు చూద్దాం పడుకోవే. నువ్వు ఏ రోజు చూడవు అర్థమైంత పడుకుందా ఇంకా. నాకు స్కిట్ చాలా నచ్చింది, ఎందుకంటే లహరి చాలా బాగా చేశావు. ఇద్దరితో డైలాగ్ వచ్చి కొంచెం కూడా గ్యాప్ వదలలేదు, స్పాంటేనియస్ సూపర్ గా ఉండింది. ఒక స్టార్టింగ్ ఉంది, ఒక ఫినిషింగ్ ఉంది. గుడ్ యార్, గుడ్ యార్, కీప్ ఆన్ గో. ఓకే, అయితే ఈ స్కిట్ ఏదైతే ఉందో ఇది రీసెంట్ గా రిలీజ్ అయిన ఏక్ మినీ కథ సినిమాకి స్పూఫ్ లాగా చేశారు మాస్టర్. నరేష్ జీవిత చరిత్ర దాని ఏక్ మినీ కథను వాళ్ళు తీశారు. ఇప్పుడు ఆ రైట్స్ నేను బాబుకి అమ్మాను. ఇప్పుడు రాబోయే స్పెషల్ పర్ఫార్మెన్స్ ఎపిసోడ్ కే స్పెషల్ గా నిలుస్తుంది అబ్బా. లెట్స్ వెల్కమ్ దెం. నమస్తే సార్. ఏంట్రా కష్టం? పెళ్ళి 6 నెలలు అవుతుంది సార్. నేను తీర్తాన్రా. నాకు సీరియల్ అంటే చాలా పిచ్చి సార్. సీరియల్ లో హీరోయిన్ చూసి ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. అది మొగ్గుని వదిలేసి ఇదిగో 9 అవుతుంది, ఇంతవరకు రాలేదు. ఎవరికైనా ఉంటది కదా సార్, మళ్ళీ అడిగితే అనుమానిస్తున్నావా నన్ను, హింసిస్తున్నావా నన్ను అని అంటది సార్. ఏం చెప్పమంటా దానికి? అది మళ్ళీ అందగత్తె వేరే లెవెల్ రా. ఏ సాంగ్ లో ఎక్కడ కలిపావు చూడరా, ఏదో అంతగతించి చెప్పావు అమ్మాయ్యా. ఆ జుట్టు ఏంటి అలా వదిలేసావు? నేను చెప్పాను కదా జడేసుకోమని. ఈ డ్రెస్ కి జడ బాగోదండి. అప్పుడు డ్రెస్ మార్చేయి, అప్పుడు డ్రెస్ మార్చేయి. అయినా ఈ రోజు ఏం షూటింగ్ అని వెళ్ళావే? ఈ రోజు వనభోజనాల సీన్ ఉందండి. అది అయ్యే వరకు ఇంత లేట్ అయింది. మీ ఊర్లో వనభోజనాలకు ఎక్కడెక్కడ దాకా వేసుకుని వస్తారన్నమాట? అది చూస్తా ఎవడే భోజనం చేసేది వనభోజనాల్లో. అయింది 7 మల్లెపూలు అలవాటు తెచ్చేద్దా. అయ్యో లేదండి, నాకు ఇప్పుడు షూట్ ఉంది, నైట్ షూట్ ఉంది, వెళ్ళాలి. నైట్ షూటా? మరి నైట్ షూట్ ఉంటే మరి ఎవడకిచ్చావే ఈ చేతులు? పోయినాయి కింద పోయి. అమ్మో ఎవడన్నా చూస్తే ఏమనుకుంటారు? పద్ధతి లేదని కట్టుకో బాబా మాస్టర్ మొత్తం నీకే. అరే రెడీ రా. అబ్బ గాలి ఆడట్లేదు, గాలి ఆడట్లేదు. సరే ఇదంతా కాదు, నాకు షూట్ టైం అవుతుంది, బాయ్. ఏయ్ షూటింగ్ కి నేను కూడా వస్తా. మీరు వద్దండి. అమ్మ నీ వద్దన్నా అంటే అక్కడ ఏదో ప్లాన్ చేశాను. అక్కడ ఏదో ప్లాన్. అది కాదు ఏమో, ఏంటంటే టోటల్ బాడీ డ్యామేజ్, టోటల్ బాడీ డ్యామేజ్. ఎలాగోకే ఇక్కడ రా తెచ్చో, ఇవన్నీ కుదరవు, పద డైరెక్టర్ దగ్గరికి వెళ్దాం, పద పద సీరియల్ షూట్ కా. మా హీరో సార్, సో ఇప్పుడు ఈ షూటింగ్ అవుతుంది. అమ్మా తూతు చిచ్చి రీతు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ రా నాన్న. ఏంటి ఏంటి ఏంట్రా నువ్వు, ఎందుకు అరుస్తున్నావురా? ఎవరు నువ్వు? కంటెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరమ్మా మీ అసిస్టెంటా, మేకప్ మ్యానా? తెలిసిన ఆయన. తెలిసిన ఆయన? తెలిసిన ఆయన కాదు, చేసుకున్న ఆయన అని చెప్పు. ఇది మొగుడిని నేను. అరే అరే సరే కానీ ఫస్ట్ సీన్ ఏంటంటే హీరోకి నీకు ముద్దు సీన్ అమ్మా. ఓకేనా? ఓకేనా? ఓకే సార్. నేను ముద్దు పెట్టమని అడిగితే 3 రోజులు నా పెట్ట వాడుకోకే అలా చెప్తున్నావే. ఇమ్మో ఇమ్మ వాడేమిస్తాడే? నేను
నా ముందు ఎలా పెడతావే? అటు తిరుగు అయితే. అటు తిరిగితే చూడలేమమ్మ ముఖమే వండిలే ఇటు. సరే రెడీ, కెమెరా రోలింగ్, యాక్షన్. అరే అరే అలా వెళ్ళకూడదురా బాబు, ఒకటి ఉంటాదరా అది. ఏంటే ఉండేది? అది నా పిల్లం. డైరెక్టర్ మీద చెయ్యేస్తావురా నువ్వు. ఇప్పుడు శోభనం సీన్ రా. ఏంటే సరే అంటావు? శోభనం మనకే ఇంతపటి కావాలి, వాడితే ఎలా చేసుకుంటావు శోభనం? సీరియల్ కది మోస్ట్ ఇంపార్టెంట్. నిన్న ఎవడరా మాట్లాడమంది? రెడీ రోలింగ్ యాక్షన్. అరే అలా వెళ్ళకూడదురా బాబు, ఒకటి ఉంటుందిరా అది, ఒకటి ఉంటుందిరా అది. అలింగి తీసుకెళ్ళిన ఈ షాప్ లేదు. ఏంటి నన్ను ముగ్గుడు అనుకుంటున్నాడు? ఏమనుకుంటున్నాడు? ఇలాంటి అందమైన అమ్మాయిని చేసుకుంటే బాధ ఎలా ఉంటుందో తెలుసా? ఎలా ఉంటది? ఒక రోజు మొగుడులా చేసి చూడు, అప్పుడు అర్థమైంది నీకు. నేను మొగుడు చెప్తా. డైరెక్టర్ గా ఉంటావా? అరే అప్పుడు రాట్లా పెరిగింది ఏదో. సీన్ ఏంటంటే హీరోయిన్ కి హీరో ముద్దు పెడతాడు. ముద్దు సీన్ అంటే పబ్లిక్ లో చేయకూడదురా. మరే ఒకటి ఉంటాదరా, నీకు తెలీదు. ముగుళ్ళ ఆయన ఎవరో వచ్చారు చూడు మేనేజర్ గారు, ఒకసారి లోపలికి రావటం ఉంటుంది. బాబా మాస్టర్ చెప్పండి. మాస్టర్ మాస్టర్ రెడీ. ఇమానుయేల్ సూపర్ రా. థ్యాంక్ యూ సార్. సూపర్, నీ యాటిట్యూడ్ చాలా నచ్చింది నాకు. థాంక్యూ సార్. అది పెళ్లి అయిన విషయంలో చేశారు, అది చాలా బాగుంది. తర్వాత ఆఫ్టర్ రాజు వచ్చిన తర్వాత చాలా బాగుంది, చాలా నవ్వాము. ఆ తర్వాత వేస్ట్ ప్రాపర్టీ గా వారు ఎందుకు ఉన్నారు అనుకుంటున్నాను. సార్ నాకేం చెప్పలేదు సార్, అలా ఎక్కమన్నారు ఉండమని. చెప్తే మొత్తం పిక్తావా? అండ్ యూ ఆల్సో డిడ్ గుడ్ మా గుడ్, అక్కడక్కడ బాగా చేసావు. స్పెషల్ పర్ఫార్మర్స్ కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి జడ్జ్మెంట్ లోకి వెళ్ళిపోదాం. ఎవ్రీబడి ఆన్ ది డాన్స్ మాస్టర్, ప్లీజ్ కమ్ ఆన్ టు ది డాన్స్ మాస్టర్. మాస్టర్ ఈరోజు చెప్పండి మాస్టర్, ఎవరు మంచిగా పర్ఫామ్ చేశారు? నా వచ్చి ఇద్దరు నాకు చాలా నచ్చారు. ఐ వాంట్ టు గివ్ 500 టు టూ పీపుల్. ఏ ఇద్దరు స్క్రిప్ట్ ఏంటంటే స్టార్టింగ్ ఉండింది, ఎండ్ ఫినిష్ గా ఉండింది. సీ దిస్ టూ పీపుల్. దాని తర్వాత రోగినిది నరేష్, రోగిని చాలా బాగా చేశారు, నాకు అది చాలా నచ్చింది. గుర్తు చేస్తూనే ఉండరు అది, ఐ లైక్ ఇట్ రా, ఐ లైక్ ఇట్. మళ్ళీ మేము ఉంటాం. అట్లా చెక్ బాయ్.